పారిశ్రామిక అభివృద్ధికి సంబంధించిన 6 కొత్త పాలసీలకు ఎన్నికల కోడ్ ముగిసేలోపు తుది రూపు ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్ర పారిశ్రామిక మౌలిక వసతుల కల్పన సంస్థ కార్యకలాపాలపై పరిశ్రమల శాఖ అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. సూక్ష్మ లఘు పరిశ్రమలు కోసం ఎంఎస్ఎంఈ విధానం, ఎగుమతుల విధానం కోసం నూతన లైఫ్ లైసెన్స్, మెడికల్ టూరిజం, ఈవీ, గ్రీన్ ఎనర్జీ పాలసీలను కొత్తగా రూపొందిస్తున్నట్లు ఈ సందర్భంగా అధికారులు తెలిపారు. గత సమీక్ష సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు, పనుల్లో పురోగతికి సంబంధించిన వివరాలను తెలియజేశారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి పలు సూచనలు చేశారు. కొత్త పాలసీల రూపకల్పన క్రమంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉత్తమ పాలసీలపై అధ్యయనం చేయాలని చెప్పారు. పారిశ్రామిక అభివృద్ధిలో ప్రపంచ దేశాలతో తెలంగాణ పోటీ పడేలా ఈ నూతన విధానాలు ఉండాలన్నారు. నేత వస్త్ర పరిశ్రమకు సంబంధించి రాష్ట్రంలో పవర్ రూమ్లు చేనేత కార్మికులకు ఉపయోగపడేలా విధానాలు రూపొందించారని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు.